స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు సిపిఎం నాయకులు మరియు కార్యకర్తలు ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చెత్తపన్ను మరియు ఆస్తి విలువపై ఇంటి పన్ను విధించడం ఎంతవరకు న్యాయమన్నారు. ఇప్పటికే కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతూ పనులు లేక వ్యాపారాలు అంతంతమాత్రంగా ఉన్నా ఇటువంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి పన్నులు సమంజసం కాదన్నారు. చెత్తపన్ను పెంచడంపై సిగ్గుసిగ్గు, ఆస్తి విలువపై ఇంటి పన్ను వద్దు వద్దు అంటూ నినాదాలు చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ కేఆర్కి విమోచనం సమర్పించారు. राष्ट्र మైనారిటీ మోర్చా అధ్యక్షుడు షేక్ బాజీ కామెంట్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైనారిటీలు 55,000 ఎకరాలు రాజకీయ నాయకుల చేతిలో ఉన్నాయని, దీని వలన మైనారిటీ అభివృద్ధి జరగడం లేదని అన్నారు. దేశంలో అన్ని కులాలతో పాటు మైనారిటీ కూడా అభివృద్ధి చెందాలని భారతీయ జనతా పార్టీ ఆలోచన అని అన్నారు. విశాఖపట్నంలో మైనారిటీలకు చెందవలసిన సంక్షేమ పథకాలు అందేలా మైనారిటీ మోర్చా బాధ్యత అని అన్నారు. భారతీయ జనతా పార్టీ అన్ని మతాలను ఆదరిస్తుందన్నారు. ఈ మైనారిటీ మోర్చా యొక్క ఆత్మీయ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. షేక్ బాజీ గారు రావడం జరిగింది. విశాఖపట్నం సంబంధించి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడిగా టి ప్రదీప్ కుమార్ గారిని వారు అనౌన్స్ చేసి ఈరోజు విద్యార్థులందరికీ పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ అందిస్తారని పాదయాత్రలో హామీ ఇచ్చి విద్యా వివక్ష చూపిస్తూ విద్యా దీవెనారణం సిగ్గుచేటు. రాష్ట్రంలో లక్షలాది మందికి ఉన్నత విద్యను దూరం చేసి విద్యార్థుల పాలిట ఎవడిలా మారిన జగన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు పెంచిన స్కాలర్షిప్లనే విద్యా దీవెన అనే పేరు మార్చి పాత సీసాలో కొత్త సారాయిలాగా ప్రజలను మోసం చేసే మాయలు పకీరు జగన్ రెడ్డి. యూనివర్సిటీలు, కాలేజీల ఖాతాల నుండి నిధుల దారి మళ్లించి విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేసిన మూర్ఖపు ముఖ్యమంత్రి తల్లుల ఖాతాల్లోకి విద్యాదీవెన జమ చేస్తానంటూ కాలేజీలకు ఫీజులు చెల్లించకుండా ఎండగట్టి విద్యార్థులకు ఫీజుల పెనుభారం తెచ్చిన విద్యాదీవెన విద్యార్థులందరికి విద్యాదీవెన పథకం వర్తింపచేయాలని, విద్యార్థులకు ఉన్నత విద్యను అందనీయకుండానే చేసి వివక్ష చూపితే జగన్ రెడ్డికి ప్రజాక్షేత్రంలో గట్టిగా బుద్ధి చెబుతామని, జగనన్న విద్యాదీవెన పథకంలో విద్యార్థుల పట్ల జరుగుతున్న వివక్షపై తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందని అన్నారు. కొన్ని స్కూల్నే ఉంచుతామని చెప్పేసి చేయడం తప్పు. అదే విధంగా పాఠశాలల్లో మన అమ్మ భాష తెలుగు భాష, తెలుగు భాషను కూడా దూరం చేసి మరి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు తెలుగు భాషను దూరం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా తెలుగుదేశం హయాంలో 2 డిఎస్సీలు నిర్వహించాం, 16,828 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఈరోజు ఒక్క డిఎస్సీనా నిర్వహించారా అని నేను అడుగుతున్నా. అదేవిధంగా ప్రైవేట్ టీచర్లకు సుమారు 5 లక్షల మంది ప్రైవేట్ టీచర్లు ఈ రోజున దుర్భర జీవితం అనుభవిస్తున్నారు. డోన్ పట్టణం నందు సిపిఐ ఆధ్వర్యంలో పన్నులకు వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం పన్నుల బాధ్యతకు సిద్ధమవడం చాలా దుర్మార్గపు చర్య అని, పన్నుల బాధ్యతకు వ్యతిరేకంగా మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేయాలని శుక్రవారం సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి రంగనాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు కె రాధాకృష్ణ, పట్టణ కార్యదర్శి నక్కి శ్రీకాంత్లు మాట్లాడుతూ కరోనా మహమ్మారి ప్రజలను అతలాకుతలం చేస్తున్న ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడి పట్ల నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఆస్తి పన్నులు పెంచుతూ పేదలపై మరో బాధ్యతకు సిద్ధమవడం సిగ్గుచేటు కలిగిస్తుందని వారన్నారు. పట్టణ ప్రజలపై ఆస్తి విలువ ఆధారంగా ఆస్తి పన్నులు పెంచడం, చెత్తపన్ను కేటగిరీలుగా పెంచడం, మంచినీటి ఛార్జీలు, యూజర్ ఛార్జీలు పెంచేందుకు పావులు కదుపుతుంది. పారిశుద్ధ్య నిర్వహణ నుండి పూర్తిగా తప్పుకుంటూ చెత్తపన్ను వేయడం తగదు అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో పన్నులను పెంచుతూ తీర్మానాలు చేయడానికి రాజకీయ పార్టీలుగా ఖండిస్తున్నామన్నారు. కోవిడ్ లాక్డౌన్ వల్ల ఉపాధి లేక ప్రజలు అల్లాడుతూ వడ్డీలు రద్దు చేయమని అడుగుతుంటే 196, 197, 198 జీవోలు తీసుకువచ్చి ఉన్నా పన్నులను మరింత పెంచడం, చెత్త సేకరణ పన్నులు వేయడం దుర్మార్గమని వారన్నారు. ఇంటి పన్నులు, నీటి పన్నులు కూడా విపరీతంగా పెంచినటువంటి సందర్భంలో భారత కమ్యూనిస్టు పార్టీగా తక్షణమే ఇప్పుడే ఆర్థికంగా చిన్నమైనటువంటి ప్రజలపైన ఈ పన్నుల భారం ఏదండి, తక్షణమే మీరు తీసుకొచ్చినటువంటి పన్నుల జీవోలు రద్దు చేయాలని
ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ఆందోళన కార్యక్రమంలో కమ్యూనిస్ట్ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి ప్రశాంతంగా ఉన్న పలవనేరు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పలవనేరు ఆది ఆంధ్ర వీధిలో అర్ధరాత్రి మహిళా దారుణ హత్యకు గురైంది. సిఐ భాస్కర్ కథనం మేరకు రమణమ్మ 45 సంవత్సరాల వయసు, 10 సంవత్సరాల నుండి కమల్నాథ్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోందని, ఏమైందో ఏమో తెలియదు, గత రాత్రి కర్రతో తలపై మోది హత్య చేశాడని, దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అభివృద్ధి పనుల పేరిట హల్దీ ప్రాజెక్టు నుండి అధికార పార్టీ నాయకులు అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజురెడ్డి ఆరోపించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం సెట్టిపల్లి గ్రామ శివారులోని హల్దీవాగ్ను కాంగ్రెస్ నాయకులు సందర్శించారు. సెట్టిపల్లి హల్దీ ప్రాజెక్టు నుండి ఇసుక రవాణా చేయవద్దని హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కొల్చారం మండలం కొంగోడు శివారులో ఇసుక తీస్తున్నామని, సెట్టిపల్లి శివారులో ఇసుక తీస్తూ అక్రమ రవాణా చేస్తున్న కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. హరితహార మొక్కలు తొలగించి ఫారెస్ట్ స్థలం నుండి రోడ్డు వేసి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణా అడ్డుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారి శరత్ చంద్రారెడ్డి, టీపీసీసీ కార్యదర్శి ఆవుల రాజురెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్, కౌడిపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎల్లుగారు శ్రీనివాసరెడ్డి, వెల్దుర్తి పార్టీ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి, రాష్ట్ర పీసీసీ ఫిషర్మ్యాన్ కార్యదర్శి తలారి మల్లేష్ పాల్గొన్నారు. మీ బాధ్యతల నుంచి మీరు తప్పించుకోలేరని ఈ సమావేశం సందర్భంగా అందరికీ చెప్తున్నాను. కాబట్టి ఈ ఉద్యమం ఈ రోజు అధికారులు కూడా చెప్పారు, ఈ రోజు నుంచి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఇసుక డబుల్ బెడ్రూమ్ల పేరు మీద తీసుకెళ్లడం జరుగుతుంది. ఇక్కడ స్థానికులు వాళ్ళు చెప్పిన సమాచారం సేకరించి డబుల్ బెడ్రూమ్ల కొరకైతే ఇప్పుడు విఆర్ఓ గారు చెప్పినట్టు పొద్దున 9 నుంచి 5 గంటల లోపల ఇసుక తీసుకొని డబుల్ బెడ్రూమ్లకు పంపించాలి. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే డే టైంలో కాసో కూసో డబుల్ బెడ్రూమ్ల పేరు మీద పోయేటి పోతున్నాయి. తక్కువ ధరకు ఎల్ఈడి బల్బులు విక్రయిస్తామని గ్రామాలలో తిరుగుతూ ఆధార్ కార్డుతో పాటు వేలిముద్రలు తీసుకునే వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెల్దుర్తి ఎస్ఐ మహేందర్ తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మహేందర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సైబర్ నేరగాళ్లు తక్కువ ధరకు ఎల్ఈడి బల్బులు అమ్ముతారని గ్రామాలలో తిరుగుతూ ప్రజల వేలిముద్రలు తీసుకుని సైబర్ నేరాలకు పాల్పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల ప్రజలకు సూచించారు. ఎవరైనా అపరిచిత వ్యక్తులు వస్తే వారికి ఇలాంటి సమాచారం ఇవ్వవద్దని, అపరిచిత వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్ఐ సూచించారు. వెల్దుర్తి మండలంలోని ప్రజలకు విజ్ఞప్తి చేయనగా కొంతమంది వ్యక్తులు ఎల్ఈడి బల్బు తక్కువ ధరకు ఇస్తాం, 10 రూపాయలకు ఇస్తామని ఇంటింటికి తిరిగి అమ్మడం జరుగుతుంది. దాంతో పాటు వాళ్ళు ఆధార్ కార్డు, మీ యొక్క థంబ్ ఇంప్రెషన్ ఇవ్వమని వాళ్ళు అడుగుతా ఉన్నారు. కొంతమంది కూడా ఇస్తున్నారని సమాచారం. కరోనా కష్టకాలంలో కలియుగ కర్ణుడిగా మారి ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తున్న నటుడు సోను సూద్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బోయలగూడెం గ్రామంలో సోను సూద్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో అర్ధరాత్రి సోను సూద్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన కోడలి వద్ద కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకుని సోను సూద్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సోను సూద్ అభిమానులు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ఏ రాజకీయ నాయకుడు రాని సమయంలో సోను సూద్ కలియుగ కర్ణుడిగా మారి ప్రజలకు ఎన్నో రకాల సేవలు అందించాలని వారు కొనియాడారు. భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వారు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో పాంబండ శేఖర్, నాగమల్ల మహేష్, నమో కుమార్, నవీన్ సాయ్, భూపాల్ స్వామి తదితరులు పాల్గొన్నారు. మనకు చేయకపోయినా కానీ మనతో మనలాంటి వాళ్ళకి చాలామందికి సహాయం చేసిండు. ట్రాక్టర్లు ఇప్పించడం కానీ హైదరాబాద్లోని ఆర్మ్ హై స్కూల్లో ఉర్దూ ఉపాధ్యాయులకు అరుదైన గౌరవం దక్కింది. సందర్భంగా వారికి ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు
షైక్ కాలిముద్దీన్ మాట్లాడుతూ పాఠశాలలో 35 సంవత్సరాలుగా మా సేవ, ఉర్దూ భాష ఉపాధ్యాయులుగా ఎంతో మంది విద్యార్థులను, వైద్యులు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా, పోలీస్ విభాగంలో ఇలా చాలా మంది విద్యార్థులు బోధన బోధించామని, పిల్లల భవిష్యత్తులో విజయం కోసం ఉర్దూ భాష ద్వారా కనీసం 1 నుండి 10వ తరగతి వరకు విద్యను అందించడం ముఖ్యమని, ఇది అన్ని విషయాలలో ఏదో ఒక విధంగా అనుసంధానించబడి ఉంటుందని, అందువల్ల ఇది చాలా ముఖ్యమైన విషయంగా పరిగణించి ఉర్దూ అకాడమీ అవార్డును అందించిన అధ్యక్షుడు డాక్టర్ రహీముద్దీన్ అన్సారీ మరియు కార్యదర్శి మహమ్మద్ గౌస్ వీరితో మాతో పాటు ఉర్దూ భాషను ప్రోత్సహించడానికి చాలా కృషి చేస్తున్నారని, అలాగే నేను ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్లో భాగమైనందున అనేక సమాజాలకు వివిధ మార్గాల్లో సేవ చేయడానికి, మా కమ్యూనిటీలో విద్యాభివృద్ధికి సహాయపడే అవకాశం నాకు లభించిందని, ఇప్పటికీ గెలాక్సీ ఎడ్యుకేషనల్ సొసైటీ, జ్ఞానం అకాడమీ, సిరతల్ ముస్తాకిం సొసైటీ, ఆల్ గిలానీ అలమీ సొసైటీ వంటి సంస్థల విద్యార్థులు మరియు అభ్యర్థులను సాధ్యమైనంత ఉత్తమంగా విజయవంతం చేయడానికి మేము ఇంకా కలిసి పనిచేస్తున్నామని ఆయన అన్నారు. गवर्नमेंट ऑफ तेलंगाना की जानिब से अखिलेती माइनॉरिटी फाइनेंशियल कॉरपोरेशन और उर्दू एकेडमी की तरफ से आज है तो हेडमास्टर्स बेस्ट टीचर अवार्ड का तो फंक्शन मुकर्रर किया गया है, जिसमें पूरे तेलंगाना के 69 स्टाफ को बेस्ट टीचर अवार्ड दिया गया है, जिसमें से मुझे भी अवार्ड दिया गया है. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.